గురించి అమరావతి జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ జీవిఆర్ శాస్త్రి మాట్లాడతారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ శాస్త్రి గారు, సో ఈ నంబర్స్ తేడా చూపించి గ్రీన్ జోన్ ఉత్తరాంధ్ర చూపించని, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బులెటిన్లోనే ఉంది సర్ప్రైజింగ్లీ వైజాగ్లో 2771 మంది డాక్టర్లు ఉన్నారు ఫర్ ట్రీటింగ్ 20 కేసెస్. గుంటూరులో 88 డాక్టర్స్ ఉన్నారు ఫర్ ట్రీటింగ్ 103 కేసెస్. సో నంబర్స్ అనేది డాక్టర్ రావు గారి ఆరోపణ. సో వైజాగ్ తరలిస్తారేమో రాజధాని సందర్భంలోని శాస్త్రి గారు. ముఖ్యమమ్మా, నేను చాలా సుస్పష్టంగా చెప్పేది ఏంటంటే నాకు క్లియర్ కట్ అష్యూరెన్స్ ఉంది. నాకు క్లియర్ కట్ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా అమరావతి విషయంలో కేంద్ర పెద్దలు తప్పకుండా మాట్లాడతారు. నాకు ఆ అష్యూరెన్స్ ఇచ్చారు, నాకు ఆ అష్యూరెన్స్ ఇచ్చారు. అది ఎలాగా ఏంటనే అంత డీటెయిల్ గా నేను చెప్పలేను, కానీ సుస్పష్టంగా ఆ అష్యూరెన్స్ నా దగ్గర ఉంది. వాళ్ళు ఇస్తా, మేము దీని మీద ఒక టైంలో వాళ్ళు మాట్లాడతారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఈ దీని అసెస్మెంట్ కూడా ఇప్పుడు ఇంపాక్ట్ అసెస్మెంట్ లో మీరు ఏ విధంగా వెళ్తోంది, ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు. అది మే 3rd దాకా ఇప్పుడు పరిస్థితి ఎటువంటి అనేది, పూర్తి లాక్డౌన్ అంటే కేంద్ర ప్రభుత్వం అసెస్మెంట్ చేసింది ఏంటంటే 3rd May దాకా మనం లాక్డౌన్ చేయాలని ఒక అసెస్మెంట్ వచ్చింది. సో అలాంటి అసెస్మెంట్ ఉన్నప్పుడు మనం ఈ రకంగా ఏదో మనం అక్కడ జోన్లు చూపించేసి ఏదో ఇక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిపోదాం, ఇదంతా ఏదో వాళ్ళకి మరి తెలుసున్న పరిజ్ఞానంతో చేస్తున్నారు, తెలియదు కానీ తెలియని పరిజ్ఞానంతో చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇప్పుడు చేతిలో దాటిపోయే పరిస్థితి మాత్రం తీసుకుని, ఎందుకంటే ఒకటండి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో Article 360 డెఫినెట్ గా చాలా రాష్ట్రాలు వెళ్ళవలసి వస్తుంది. ఒక రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాలు వెళ్ళవలసి వస్తుంది. తద్వారా ఉత్పన్నమయ్యే పరిణామాలకి ఎటువంటి దారికి తీసుకుందనేది ఇప్పుడు మనం చెప్పడం కష్టం. వీళ్ళు ఏమైనా అనుకుంటా అది జరిగే విషయం కాదు. ప్రైమ్ మినిస్టర్ చాలా సుస్పష్టంగా చెప్పింది, పారిశుద్ధ్యం కార్మికులైనా సరే, డాక్టర్లు అయినా సరే, నర్సులైనా సరే, పోలీస్ వాళ్ళే, ఈ ముగ్గురు మనకి ఫస్ట్ లైన్ కమాండ్. వీళ్ళ ముగ్గురు డాక్టర్ టైప్, వీళ్ళ ముగ్గురు దేవుడు టైప్. ఈ లైన్ ఆఫ్ కమాండ్ మనం పడగొట్టుకోకూడదు. నేను మొదటి కూడా చెప్పాను, ఇటలీలో ఒక పోలీస్ స్టేషన్ లో 48 మంది పోలీసులు ఉంటే 48 మంది పోలీసులు వెళ్ళిపోయారు. సో అది ఇంకా అసలు అటువంటి వాళ్ళకి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా టర్మాయిల్కి వెళ్ళిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ మన రాష్ట్రాలు తీసుకురాకూడదు. ఏమైనా కరోనా మీద పూర్తిగా అసెస్మెంట్, ఒక ఈ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అనేది వీళ్ళకి అసలు అవగాహన అనేది లేదేమో, అది లేకపోతే తెచ్చుకోకూడదు అనుకుంటున్నారేమో, వేరే విషయాల మీద శ్రద్ధ చూపిస్తున్నారేమో. ఎదరాదు అమరావతి కన్సర్న్, అమరావతి నాకు స్పష్టమైన అష్యూరెన్స్ ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక టైంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు దీని మీద ఒక నిర్ధారణ కూడా స్పష్టంగా చేస్తారు. ఆ విశ్వాసం నా దగ్గర ఉంది, ఆ అష్యూరెన్స్ నా దగ్గర. సో అమరావతి విషయంలో మీకు హామీ లభించింది కేంద్రం నుంచి? నాకు పూర్తి అమరావతి జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఇన్నాళ్ళుగా నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న ఈ పరిశ్రమ అంతటికి ఒక చోట ఎండ్, ఆ ఎండ్ నాకు ఎందుకంటే నేను కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ హిందూ సంఘానికి. నాకు పూర్తిగా నాకు అందరూ నేను ధన్యవాదాలు చెప్పాలి. నాకు రా ఎంతమంది ఆర్ఎస్ఎస్ నుంచి, బీజేపీ నుంచి చాలా మంది చాలా అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇది డెఫినెట్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఆ టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, ఇందులో డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శాస్త్రి గారు. డాక్టర్ గంగాధర్ గారు, సో డాక్టర్ రావు గారు అనుమానం వ్యక్తం చేశారు గ్రీన్ జోన్ రెడ్ జోన్ నెంబర్స్ పెంచడం ద్వారా వైజాగ్ షిఫ్టింగ్ ఈ కరోనా నేపథ్యంలో చేస్తారేమో క్యాపిటల్ అని. అలాంటి పరిస్థితి రాదు, కేంద్రం నుంచి పూర్తి హామీ ఉంది, అమరావతి చేసి గౌరవ అధ్యక్షుడిగా నాకు హామీ లభించింది, కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది, అలాంటి అనుమానాలు అవసరం.